చిన్నా సన్న రైతుల మేలుకే అగ్రి చట్టాలు ఎర్రకోటపై దాడి బాధాకరమన్న రాష్ట్రపతి దేశ భవిష్యత్తుకు దశాబ్దం చాలా ముఖ్యం సవాళ్లను అధిగమిస్తున్నామన్న ప్రధాని రాష్ట్రపతి ప్రసంగానికి 17 పార్టీలు దూరం ప్రతిపక్షాల తీరుపై కేంద్ర మంత్రుల ఆగ్రహం करोना प्रभाव तो ग्रोथ रेट तग्गिंदी 11% वृद्धि उंटुंदन्न आर्थिक सर्वे सिंघु टिक्री बॉर्डर लो उद्रिक्तंगा परिस्थितुलु स्थानिकुल पेरुतो रैतुलतो कोंदरि घर्षण राष्ट्रानिकि केंद्रं 245 कोट्ल वरद सायं सेंट्रल कमिटी निवेदिक आधारंगा निर्णयं फिट्मेंट पै उपाध्याय संघालतो सीएस मीटिंग अन्यायं जरगनिव्वबोमन्न मंत्रुलु पीआरसी की व्यतिरेकंगा अन्नि जिल्लाल्लो बीजेपी निरसनलु राष्ट्र साधन पै केटीआर मतिलेनि माटलन्न मुरळीधर राव लक्षा 31,000 उद्योगाल लेक्क चेप्पालन्न कांग्रेस वारसत्व राजकीयालकु व्यतिरेकमन्न जानारेड्डी लेआउट पर्मिशन कोसम 7.5 लक्षल लंचम सर्पंच भर्त उप सर्पंच सहा नलुगुरी अरेस्ट न्यूज़ंक्शन डिटेल्स चूद्दाम एदी एमैना आंदोलन कोनसागिस्तामन्नारु रैतुलु ढिल्ली सरिहद्दुल नुंची खाली चेसेदि लेदनि स्पष्टं चेशारु अन्नि बॉर्डर्लोनू भारीगा बलगाल्नि मोहरिंचारु पोलीसुलु इक सिंघु टिक्री बॉर्डर्लो स्थानिकुलमंटू वच्चिन व्यक्तुलतो घर्षण वातावरणं एर्पडिंदि ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్లో వేలాది మంది రైతులు మహా పంచాయతీ నిర్వహించారు ప్రభుత్వం ఏమి చేసినా ఢిల్లీ సరిహద్దుల్ని వదిలిపెట్టేది లేదని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు తమ ఆందోళన కొనసాగుతుందని అన్నారు మూడు వ్యాపార చట్టాలను రద్దు చేయడంతో పాటు ఎంఎస్పీ పై చట్టం చేయనంత వరకు బోర్డర్లను వదిలేది లేదన్నారు తమ సమస్యల గురించి ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు రైతులంతా శాంతియుతంగా ఉండాలన్నారు సంఘాల నేతలు గత 72 గంటల్లో జరిగిన కుట్రలను సెట్రేట్ చేయాలన్నారు దాని కోసం రైతులంతా 72 గంటల పాటు పని చేయాలని పిలుపునిచ్చారు हम बात करेंगे पहले भारत सरकार से जो हमारे इशू है उस पर बातचीत करेंगे लोग शांति से रहें और भारत सरकार से बात हो जो मसले हैं हमारे उस पर भारत सरकार बात గాజీపూర్ సింఘు బోర్డర్లను పరిశీలించారు ఢిల్లీ మంత్రులు గాజీపూర్కు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెళ్లగా సింఘు బోర్డర్కు సత్యేంద్ర జైన్ ఎమ్మెల్యే రాఘవ్ చెడ్డా వెళ్లి రైతులతో మాట్లాడారు రైతులకు నీరు తాగునీటి లాంటి వసతులను ఢిల్లీ ప్రభుత్వం కల్పిస్తోంది వాటర్ ట్యాంకర్లను పోలీసులు అడ్డుకుంటున్నారని మంత్రులు చెప్పారు పై నుంచి ఆర్డర్ ఉందని పోలీసులు చెప్తున్నారని కానీ అలాంటిదేమీ లేదన్నారు అది బీజేపీ ఆర్డర్ మాత్రమేనన్నారు మంత్రి సత్యేంద్ర జైన్ పోలీస్ వాళ్ళోగా ఈ కహనా హై కి ఇస్ బారికేడ్ కి బాద్ पानी तो बिल्कुल नहीं जाने देंगे हमने पूछा क्यों नहीं जाने देंगे पानी के से क्या तकलीफ है कहते नहीं हमें ऊपर से आदेश है इस बैरिकेड के बाद खाने के लिए खाना पीने के लिए पानी और टॉयलेट की सफाई के लिए बिल्कुल नहीं होने देंगे मैंने किसने आदेश दिए कहते ऊपर से आदेश है मैंने अधिकारी का नाम बताइएगा कौन अधिकारी दिखाई आदेश कोई आदेश नहीं है सिर्फ बीजेपी के कहने पर कर रहे हैं ఢిల్లీ సింఘు బోర్డర్లో ఆందోళన చేస్తున్న రైతులు స్థానికులుగా చెప్పుకున్న కొందరు వ్యక్తుల మధ్య ఘర్షణ ఏర్పడింది స్థానికులుగా చెప్పుకున్న వాళ్ళు రైతుల ఆందోళన స్థలానికి చేరుకుని వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సింఘు బోర్డర్ ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు స్థానికులమంటూ వచ్చిన వారిలో కొందరు రైతులకు సంబంధించిన సామాగ్రిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు దీంతో రెండు వర్గాల్ని చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేశారు పోలీసులు దొరికిన వారిని దొరికినట్లు చితకబోదారు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు ఈ ఘర్షణలో అలీపూర్ ఎస్హెచ్ఓ ప్రదీప్ పలివాల్ గాయపడ్డారు ఓ వ్యక్తి తల్వార్తో పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు అతన్ని అడ్డుకున్నారు పోలీసులు అక్కడ జరిగిన తోపులాటలో ఎస్హెచ్ఓ ప్రదీప్ పలివాల్ కు గాయాలయ్యాయి తల్వార్తో వచ్చిన వ్యక్తిని రైతుగా అనుమానిస్తున్నారు ఇక టిక్రీ బోర్డర్ లోను ఇలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి స్థానికులమని కొందరు జాతీయ జెండాలతో రైతులు ఆందోళన చేస్తున్న చోటకొచ్చారు టిక్రీ బోర్డర్ ఖాళీ చేయాలంటూ నినాదాలు చేశారు అయితే అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా వారిని నియంత్రించారు పోలీసులు రైతుల ఆందోళనకు చట్టాలను వెనక్కి తీసుకోవటమే పరిష్కారమన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రైతులతో ప్రభుత్వం మాట్లాడాలన్నారు రాహుల్ తామంతా మీ వెంటే ఉంటామంటూ రైతులకు భరోసా ఇచ్చారు రాహుల్
इंच कूडा वेनक्कि वेळ्ळोद्दन्नारु। और सरकार इनसे बात करने के बजाय उनको धमका रही है। सरकार को एकदम इन तीन कानूनों को वापस लेना चाहिए। 50 किसानों को रेड फोर्ट के अंदर किसने जाने दिया और क्यों जाने दिया? क्या होम मिनिस्ट्री का काम नहीं है कि रेड फोर्ट पे इनको नहीं जाना चाहिए? उसके लिए कौन जिम्मेदार है? होम मिनिस्टर से जाके पूछिए। उत्तर प्रदेश लोने मुजफ्फरनगर लो किसान महापंचायत निर्वहिंचारु। भारतीय किसान यूनियन अधिकार प्रतिनिधि राकेश टिकैत सोदरुडु नरेश टिकैत किसान महापंचायत ऑर्गनाइज चेशारु। రైతులు వేలాదిగా తరలి వచ్చారు. ఆర్ఎల్డి నేత జయంత చౌదరి కూడా మహాపంచాయత్ లో పాల్గొన్నారు. రైతుల విషయంలో ప్రభుత్వం అధర్మంగా వ్యవహరిస్తోందన్నారు నరేష్ టికైట్. సమస్య పరిష్కారం కావాలని ప్రభుత్వం కోరుకోలేదన్నారు. वो कुछ वहाँ से तत्व ऐसे चले गए जिन्होंने मार पिटाई कर दी, वो कर दिया तो उसमें क्या करे? जो यहाँ जिम्मेदार आदमी वही वो करेंगे। हमारा कोई डिसीजन की कोई वहाँ नहीं है बातचीत। हम तो यही चाह शांति से सब काम हो जाए। ठीक है, नहीं ठीक है तो जनता की वाह है जी, जनता की अदालत है। जैसा भी जो कुछ भी निर्णय ले, जो कुछ भी बात होगी उनके है। ఇక రిపబ్లిక్ డే నాటి ఘటనలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. ఘాజీపూర్ బార్డర్ లో క్రైమ్ బ్రాంచ్ ఫోరెన్సిక్ టీమ్ ఆధారాలు సేకరించింది. మొబైల్స్ లో తీసిన వీడియోలు ఫోటోలు ఏవి ఉన్నా పంపించాలంటూ ప్రజలు మీడియా సిబ్బందికి ఢిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇక సింఘు టిక్రీ ఘాజీపూర్ బార్డర్ల దగ్గర హెవీ సెక్యూరిటీ పెట్టారు పోలీసులు. ఢిల్లీకి దగ్గరగా ఉన్న 15 జిల్లాల్లో శనివారం సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్నెట్ సస్పెండ్ చేసింది హర్యానా ప్రభుత్వం. హైయర్ ఎడ్యుకేషన్ సంస్థల ప్రారంభంపై రివ్యూ చేశారు గవర్నర్. కాలేజీల్లో కరోనా జాగ్రత్తలు పాటించాలన్నారు. అందరికంటే ముందే ఆన్లైన్ క్లాసులు ప్రారంభించామని, ఫిజికల్ క్లాసుల్లోనూ ఇలాగే ముందుండాలని వీసీలు రిజిస్టార్లకు సూచించారు. క్లాసులకు హాజరు కాని వాళ్లకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలన్నారు గవర్నర్. కాలేజీల రీఓపెన్ పై 11 యూనివర్సిటీల వీసీలు రిజిస్టార్లతో ఆన్లైన్ లో రివ్యూ చేశారు గవర్నర్ తమిళిసై. ఫిబ్రవరి 1 నుంచి క్లాసులు ప్రారంభమవుతుండటంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కాలేజీల్లో కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. మౌలిక వసతులు మెరుగుపరచాలని అధికారులను కోరారు గవర్నర్. So that the students will be benefited. First, before starting this program, I want to congratulate all the university vice chancellors, university vice chancellor in charges, the teaching staff, non-teaching staff. So you didn't halt the teaching process and the academic activity was continued in spite of the pandemic situation, and I should appreciate you all. క్యాంపస్ లలో విద్యార్థులు, లెక్చరర్లు, ఇతర స్టాఫ్ భద్రతకు భరోసా ఇవ్వాలని సూచించారు. మాస్క్ ధరించడం, ఫిజికల్ డిస్టెన్స్, హ్యాండ్ వాష్, శానిటైజర్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఆన్లైన్ తరగతులు, పరీక్షలు నిర్వహించడంపై వీసీలను గవర్నర్ ప్రశంసించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తరగతులకు పంపించడానికి ఇష్టపడకపోతే వారికి ప్రత్యేక ఆన్లైన్ క్లాసులు ఏర్పాటు చేయాలని వీసీలు రిజిస్ట్రార్లను ఆదేశించారు. The parents with fear they may send the students. So first of all, as if the normal reopening, it should not be like that. You are all very aware, but I am reinforcing that just routine classes, but apart from that, how they dispose the mask, what's the quality of the sanitizers we have, and in the class we can advise them social distancing, and in the grounds or away from the class, off the class, how they are behaving. We cannot say in the class they are following social distancing. So this is our moral responsibility. విద్య నుంచి ఏ విద్యార్థి దూరం కాకుండా టెక్నాలజీని ఉపయోగించుకోవాలని కోరారు. డిజిటల్ తరగతి గదులు, ఆన్లైన్ వనరులను సిద్ధం చేయాలని, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించుకోవాలన్నారు. యూనివర్సిటీల్లో అన్ని వసతులు కల్పించాలని, రాష్ట్రాన్ని విద్యా ప్రమాణాలు నాణ్యతలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మార్చాలన్నారు. And should exemplify in our work. And apart from that, I want to tell about the alumni, the website which the Rajbhavan has started to with the aim of connecting all the alumni within 1 year. పాఠశాల స్థాయిలో విద్యార్థులను పరీక్షలకు అనుమతించడానికి ఫిజికల్ హాజరు తప్పనిసరి కాదని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ చెప్పారు. తరగతులకు హాజరు కావడానికి ఇష్టపడని వారికి ఆన్లైన్ తరగతులను అందించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేసిన విధి విధానాలు తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు అధికారులు.
పీఆర్సీ పై ఉద్యోగులు ఆందోళన చెందొద్దన్నారు మంత్రులు. పీఆర్సీ పై ప్రభుత్వం మాట్లాడతామన్నారు. ఇవాళ సీఎస్ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీతో భేటీ అయ్యారు మూడు ఉపాధ్యాయ సంఘాల నేతలు. 45% ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్కే భవన్ లో పీఆర్సీ పై త్రిసభ్య కమిటీతో భేటీ అయ్యాయి ఉపాధ్యాయ సంఘాలు. తెలంగాణ టీచర్స్ యూనియన్, టీఆర్టీఎఫ్, ఆర్యూపీపీ, టీఎస్ సంఘాల నేతలు సీఎస్ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ పీఆర్సీపై చర్చించారు. 2018లో ఉన్న ధరల ప్రకారం బిస్వాల్ కమిటీ 7.5% పీఆర్సీ రిఫర్ చేసిందన్నారు. ఈ నెల చివరిలోపు 45% ఫిట్మెంట్ ఇవ్వకపోతే స్కూల్స్ బంద్ చేసి ఉద్యమిస్తామన్నారు. 7.5 ఫిట్మెంట్ అంటే ముష్టి వేయడమేనన్నారు. 31 అనౌన్స్ చేసేటువంటి పీఆర్సీ లోపల 45% కన్నా రానట్లయితే మేము నిరవధికంగా ఆ పాఠశాలలను కూడా బహిష్కరించి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ బీస్వాల్ అనేట ఆయన ఈ 7.5 అనేటువంటి దాన్ని మరి ఇస్తున్నాడు. అది ఇవ్వకుండా కూడా మాకేం లేదు. ఆ 7.5 ఆ ముష్టి మాకు అవసరమే లేదు. మరి 42% ఫిట్మెంట్ను ప్రకటించాలని చెప్పి మా సంఘపక్షాన మేము ప్రభుత్వాన్ని మరి కోరుతాము. పీఆర్సీ లోపల ఉన్నదాన్ని పెంచుతారు తప్ప మరి ఉన్నదాన్ని తగ్గించడం అనేటువంటిది మరి ఈ బీస్వాల్కే చేతనైంది. మరి అది ఎట్లా మరి ఆయన వాళ్ళ కుటుంబం లేదా మరి ఆయనకు కుటుంబంలో ఖర్చులు తెలుస్తారేవా? మరి ఎట్లా నడుస్తున్నది? మరి రోజు రోజు ఖర్చులు పెరుగుతాయి కానీ తగ్గవు అనేటువంటి విషయం ఆయనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన మరి దాన్ని హెచ్ఆర్ఎ అని కూడా ఇంటి అద్దెని కూడా మరి తగ్గించినటువంటి పరిస్థితి. పీఆర్సీపై ఉద్యోగులు ఆందోళన చెందొద్దన్నారు టీఎన్జీఓ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి. బిస్వాల్ కమిటీ రిపోర్టే ఫైనల్ కాదన్నారు. తాడు బొంగరం లేని సంఘాల మాటలు వినొద్దన్నారు. అనుకున్నంత పీఆర్సీ తీసుకొస్తామన్నారు. పీఆర్సీ కమిషన్ అనేది ఒక అడ్వైజరీ బాడీ మాత్రమే. పీఆర్సీ కమిషన్ ఇచ్చింది ఎప్పుడు శాశ్వతం కాదు. మనం అనుకున్న దానికంటే ఎక్కువ పీఆర్సీ అయితే తప్పకుండా ఇప్పిస్తారని చెప్పి ఆశాభావం మాత్రం ఇలా తెలంగాణ ఎన్జిఓల రాష్ట్ర అధ్యక్షునిగా నాకున్నది. ఇలా తాడు బొంగరం లేని సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఎలా వాళ్ళు ఇలా ఏది మాట్లాడినా నడుస్తుంది, ఎలా ఎక్కడ పోయినా నడుస్తుంది. కానీ ఇలా ఒక్క మాట రాజేందర్ మాట్లాడాలి, ఇలా ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకుంటది. పీఆర్సీ విషయంలో ఉద్యోగులకు అన్యాయం జరగదన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పీఆర్సీ నివేదిక అశాస్త్రీయంగా ఉందని, ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి పీఆర్సీ తీసుకొస్తామన్నారు మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్. మీకు అన్యాయం జరగదనేది పూర్తి విశ్వాసం నాకున్నదని కూడా ఈ సందర్భంగా. కానీ కొంతమంది రాజకీయ పార్టీలు మాట్లాడుతుంటేనే కొద్దిగా బాధ అనిపిస్తుంది. వాళ్ళ ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ముఖ్యమంత్రి మనసున్న మహారాజు ఈ సమస్యలు పరిష్కారం చేస్తారనే నమ్మకం విశ్వాసం ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా. ఇప్పుడు కూడా అందరినీ సంప్రదించి ముఖ్య నాయకులతో మాట్లాడి అన్ని చెప్పి సంతృప్తికరంగా అరే మనం కూడా అరే వాస్తవాలు దృష్టిలో పెట్టుకొని అరే పర్వాలేదు లేకపోయి మనం కూడా అట్లా మన ప్రభుత్వమే కదా, 40 పైసలు మిగిలితే మళ్ళీ మనకే ఖర్చు అయితే ఇక్కడనే కదా, మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది అనే దిశగా, ప్లస్ మనం కూడా నెలకు ఎంత జీతం వస్తుంది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత జీతం వస్తుంది, పెంచిన తర్వాత మన జీతం ఎంత వస్తుంది, మరి వాళ్ళకు మనకు తెలంగాణ రాకముందు ఎంత వ్యత్యాసం ఉండే, వీళ్ళు వచ్చిన తర్వాత మనకు ఎంత ఏ స్థాయిలో ఉన్నాం అని అందరూ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్లు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళందరూ సంతృప్తికరంగానే ఉంటుందని మాత్రం మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. హన్మకొండ హరిత కాకతీయ హోటల్లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరించారు మంత్రులు. ఉద్యోగుల విషయంలో సీఎం సానుకూలంగా ఉన్నారని చెప్పారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగుల్ని మోసం చేస్తోందన్నారు బీజేపీ నేతలు. నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో సర్కారు ఫెయిల్ అయిందన్నారు. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందన్న కేటీఆర్ కామెంట్స్పై మండిపడ్డారు బీజేపీ జాతీయ నేత మురళీధర్రావు. గోరక్షణ కోసం దేనికైనా సిద్ధమన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. కేసీఆర్ ఒక్కరితోనే తెలంగాణ రాలేదని, పోరాటాలతోనే స్వరాష్ట్రం వచ్చిందన్నారు బీజేపీ జాతీయ నేత మురళీధర్రావు. కేసీఆర్తోనే ప్రతిపక్షాలకు రాష్ట్ర అధ్యక్ష పదవులు వచ్చాయన్న కేటీఆర్ కామెంట్స్పై మండిపడ్డారు. కేటీఆర్ చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు మురళీధర్రావు. ఉద్యోగుల కడుపు కొట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఇప్పుడు చరిత్ర పుస్తకం ఉంది, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఉన్నాయి, పార్లమెంటరీ రికార్డ్స్ ఉన్నాయి, మొదలు తీసుకొని యూట్యూబ్ లో చూసుకోమను. చూసుకున్న తర్వాత తెలంగాణ వచ్చింది బీజేపీ లేకుంటే వచ్చింది తెలంగాణ, ఇదేం మాటలు? అందుకని పిల్లగాడు ఉన్నా. భారతీయ జనతా పార్టీని కనుక ప్రశ్నిస్తే ప్రశ్నించిన కాడ ప్రతిసాడ పెరిగే పార్టీ బీజేపీ. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు నాంపల్లి కోర్టు 7 జైలు శిక్ష విధించింది. ఉస్మానియా యూనివర్సిటీలో 2015లో బీఫ్ ఫెస్టివల్ జరుగుతున్న టైంలో బీజేపీ కార్యకర్తలతో కలిసి రాజాసింగ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాజాసింగ్ ను ఓయూలో అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్ కు తీసుకెళ్లారు పోలీసులు. ఆ కేసులో రాజాసింగ్ కు కోర్టు జైలు శిక్ష పడింది.
ఆ కేసులో రాజా సింగ్ కు జైలు శిక్ష పడింది. అయితే పోలీసులు తనపై పెట్టిన కేసుకు సంబంధించి సరైన ఎవిడెన్స్ లేవన్నారు ఎమ్మెల్యే రాజా సింగ్. గోరక్ష కోసం తాను ఎందాకైనా వెళ్తానన్నారు. తనను గోమాతనే కాపాడుతోందన్నారు. హైకోర్టులో అప్పీల్ చేస్తానన్నారు. మొత్తం ఫేక్ అక్కడ విట్నెస్ ఇచ్చినారు. నేను అనుకుంటా పోలీస్ విట్నెస్ పైననే నాకు శిక్ష ఇచ్చినారని ఇట్లా అనుకుంటున్నాను. గోమాత రక్షణ ఎవరన్నా చేస్తే ఆ గోమాతనే కాపాడుకుంటుంది ఆ నమ్మకం నాకు ఉంది. 100% హైకోర్టులో మేము అప్పీల్కి వెళ్తాం. అక్కడ 100% ఈ కేసు గెలుస్తామని మాకు నమ్మకం ఉంది. ఉద్యోగులకు పీఆర్సీ, నిరుద్యోగుల సమస్యలపై రాష్ట్రమంతటా ఆందోళనలు చేసింది బీజేపీ. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ల ముందు ఉద్యోగులకు మద్దతుగా నిరసన తెలిపారు బీజేపీ నేతలు. ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయమైన పీఆర్సీ వచ్చే వరకు ఆందోళన చేస్తామన్నారు. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు హైదరాబాద్ బీజేపీ కార్పొరేటర్లు. ఉపాధి కల్పన కోసం దళితులకు ఇచ్చే సబ్సిడీ రుణాల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన వారందరికీ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జాయింట్ సెషన్ లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. అయితే రాష్ట్రపతి ప్రసంగాన్ని 17 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్షాలు నిరసనలు చేశాయి. రెండు సభల్లోనూ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. ఆత్మనిర్భర్ భారత్ స్వప్నాన్ని దేశం సాకారం చేసుకుంటోందన్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా జాయింట్ సెషన్లో ఆయన మాట్లాడారు. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేశామన్నారు. ఈ సమావేశాలతో కొత్త దశాబ్దంలోకి అడుగు పెడుతున్నామని, అలాగే 75వ స్వాతంత్ర సంవత్సరంలోకి వెళ్తున్నామన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రత్యేకమైనవని, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, 6 ఎంపీలు కరోనాతో చనిపోయారని గుర్తు చేశారు. మేరీ సర్కార్ నే స్వామినాథన్ ఆయోగ్ కి సిఫార్సో కు లాగూ కర్తే హువే లాగత్ సే డేఢ్ గుణా ఎంఎస్పీ దేనే కా ఫైసలా భీ కియా. ముజే ఖుషి హై కి సర్కార్ కే ఇన్ ప్రయాసో కు హమారే కిసాన్ అప్నే పరిశ్రమ సే ఔర్ ఆగే బఢా రహే హై. రిపబ్లిక్ డే నాడు జరిగిన ఘటనలు బాధ కలిగించాయన్నారు రాష్ట్రపతి. జాతీయ జెండాను అవమానించడం దురదృష్టకరమన్నారు. రైతుల సంక్షేమం కోసం కొత్తగా వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చామని చెప్పారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు తగ్గట్టుగా మద్దతు ధరలు పెంచామన్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ ప్రభుత్వం చట్టాల అమలును నిలిపేసిందన్నారు. పిచ్చే దిన తిరంగే గణతంత్ర దివస్ జే పవిత్ర దిన కా అపమాన్ బహు దుర్భాగ్యపూర్ణ హై. అయితే రాష్ట్రపతి ప్రసంగాన్ని 17 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. ప్రతిపక్షాల వైఖరిని ప్రభుత్వం తప్పుబట్టింది. రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం దురదృష్టకరమన్నారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఇలాంటి చర్యల ద్వారా ఎలాంటి సాంప్రదాయాన్ని ప్రతిపక్షాలు నెలకొల్పుతున్నాయని ప్రశ్నించారు. స్పీచ్ ను బాయ్కాట్ చేసినంత మాత్రాన రాష్ట్రపతిని అవమానించినట్టు కాదన్నారు కాంగ్రెస్ నేతలు. ఇన్ని పార్టీలు బాయ్కాట్ చేస్తే ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. రైతు సమస్యలు పరిష్కారం అయ్యేదాకా పార్లమెంట్ ను సాగనివ్వబోమన్నారు. And therefore, entitled to our respect. It is a matter of great regret today that the opposition sought to boycott it. But more particularly disquieting is the irresponsible role of Congress Party, which has ruled India for more than 50 years and has its government is still in many states of India. పార్లమెంట్ ప్రారంభానికి ముందు ప్రతిపక్ష ఎంపీలు నిరసన చేశారు. గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు కాంగ్రెస్ ఎంపీలు. లెఫ్ట్ పార్టీల ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన ర్యాలీ చేశారు. శిరోమణి అకాలీదళ ఎంపీలు కూడా ఆందోళన చేశారు. 2020లో ప్యాకేజీల రూపంలో ఆర్థిక మంత్రి 4-5 మినీ బడ్జెట్లు ప్రవేశపెట్టారన్నారు మోడీ. వాటిల్లో ఒక భాగంగానే ఈ బడ్జెట్ కూడా ఉంటుందన్నారు. चार पांच मिनी बजट देने पड़े. आज आदरणीय राष्ट्रपति जी के मार्गदर्शन में दो दो सदन के सभी सांसद मिलकर के उनके संदेश को आगे बढ़ाने के लिए प्रतिबद्ध हैं, प्रयासरत हैं. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎకనామిక్ సర్వేను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్థిక రికవరీ వి షేప్ లో ఉంటుందని సర్వే తెలిపింది. సర్వీస్ సెక్టర్ లో రికవరీ, ఇన్వెస్ట్మెంట్స్ లో వృద్ధి, మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కారణంగా రికవరీ పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడిపి 11% ఉంటుందని, నామినల్ జీడిపి 15.4% ఉంటుందని అంచనా వేస్తున్నట్టు ఆర్థిక సర్వేలో తెలిపింది ప్రభుత్వం. నామినల్ జీడిపి విషయానికొస్తే 15.4% ఉండడం స్వాతంత్ర్యం తర్వాత హైయెస్ట్ అని ఆర్థిక సర్వే వివరించింది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడంతో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషితో పాటు పార్టీల ఫ్లోర్ లీడర్లు మీటింగ్లో పాల్గొన్నారు. సభ సాఫీగా జరిగేందుకు సహకరిస్తామని నేతలంతా హామీ ఇచ్చారని స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. ఢిల్లీలో పేలుడు జరిగింది. అబ్దుల్ కలాం రోడ్లోని జిందాల్ హౌస్ దగ్గర బాంబు పేలింది. సాయంత్రం 5:05 తక్కువ తీవ్రత కలిగిన ఐఈడీ బాంబు బ్లాస్ట్ జరిగినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే పేలుడులో ఎవరూ గాయపడలేదు, అలాగే ఆస్తి నష్టం కూడా జరగలేదని తెలిపారు పోలీసులు. అయితే 3 వాహనాల అద్దాలు మాత్రం పగిలిపోయాయని చెప్పారు. సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు చేసిన పనిగా తాము భావిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే పేలుడు జరిగింది వీఐపీ ఏరియా కావడంతో పోలీసులు పరుగులు తీశారు. అక్కడే ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం కూడా ఉండటంతో అలర్ట్ అయిన పోలీసులు అబ్దుల్ కలాం రోడ్డును మూసేశారు. ఫోరెన్సిక్ టీమ్ స్పాట్కు చేరుకుని ఆధారాలు సేకరిస్తోంది. ఢిల్లీ పోలీస్ అధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రభుత్వంతో విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడారు. ఇక ఢిల్లీ పేలుడు నేపథ్యంలో అన్ని ఎయిర్పోర్ట్లలో అలర్ట్ నోటీస్ ఇష్యూ చేశారు. ఈవీ న్యూస్ జంక్షన్ అప్డేట్స్ కమింగ్ అప్ తీన్మార్ వార్తలు. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.